ఫ్రెండ్స్ సింగింగ్ సూపర్ స్టార్ లో మరి ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వినోద్ శర్మ అండ్ కళ్యాణి వచ్చి రావడం జరిగింది. సో వినోద్ శర్మకి ముదురు టెంక అనే బిరుదు కూడా ఇచ్చారు మన వాళ్ళు సరిగమప షో ద్వారా. సో మొత్తానికి సాంగ్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ కొంచెం మీరు భయపడుతున్నారని నేను కూడా జడ్జెస్ చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే డామినేట్ చేసావు కదా కళ్యాణి గారిని అనేసి జడ్జెస్ కూడా చెప్పడం జరిగింది. 100 డేలు మీరు వర్తిల్లాలి అని కూడా జడ్జెస్ దీవించారు. తర్వాత కళ్యాణి గారికి డైవర్స్ అయినాయండి ఇద్దరు పిల్లలు. తను ఎంత అనుభవించిందో మొత్తానికి స్టేజ్ ద్వారా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుందని షో ద్వారా కూడా చెప్పడం జరిగింది. సో ఒక తల్లి వదిలి ఉండలేకపోతుంది, మరి ఇంకో తల్లేమో అయ్యో జాబ్ లేదే జాబ్ పోయిందే. సో సంగీతం మాత్రం నేర్చుకోలేదంటే ఎవరు? వినోద్ శర్మ. సో మొత్తానికి కష్టపడితే జాబ్ చేయగలరు కానీ నిజంగాండి కళాకారుడు కావాలంటే చాలా ఇదిగా ఉండాలి కదా. సంగీతం నేర్చుకోకపోయినా స్టేజ్ షో మీద పాడుతున్నారు వినోద్ శర్మ గారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఫైనల్ లిస్ట్ లో ఉండాలని కోరుకుంటున్నాను. కళ్యాణి గారు తన యొక్క హావభావాలు అంటే తన యొక్క ఎక్స్ప్రెషన్స్ ని మొత్తం ప్రతి ఒక్కటి, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా బట్ పేరెంట్స్ దయచేసి ఒక ఆడపిల్లని అర్థం చేసుకోండి ఎవరికైనా ఉంటుందా ఫీలింగ్ అని చెప్పడం జరిగింది తన యొక్క ఫీలింగ్ ని. మొత్తానికైతే వీళ్ళిద్దరు ఫైనల్ లిస్ట్ లో ఉంటారని కోరుకుంటున్నాను. సో మొత్తానికి వినోద్ శర్మకి 88 మార్క్స్, కళ్యాణికి 78 మార్క్స్, కంగ్రాచులేషన్స్ అండి. కంపల్సరీగా మీరు ఫైనల్ లిస్ట్ లో ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను మన ఛానల్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.